ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగు బస్సు యాత్రను జయప్రదం చేయండి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు జరుగు బస్సు యాత్రను జయప్రదం చేయండి. బస్సు యాత్రను జయప్రదం చేయండి. శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిరక్షణ కోసం జరిగేటువంటి బస్సు యాత్రను జయప్రదం చేయండి. శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరుగు బస్సు యాత్రను ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి మార్చి 5 వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి విద్యారంగ పరిరక్షణ యాత్ర శ్రీకాకుళం నుండి స్టార్ట్ అయ్యి హిందూపురంలో ముగుస్తుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ జాథా యొక్క మెయిన్ డిమాండ్స్ ఏమంటే ఈరోజు 7 విద్యా సంస్థల్లో జీవో నెంబర్ 35 రద్దు చేసి 100% అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు స్కూల్స్ అన్నిటి కూడా అదే ఏదైతే మే ప్రైమరీ స్కూల్స్ అన్నింటిని కూడా 3 కిలోమీటర్ల పరిధిలోనటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా ఈరోజు మెర్జ్ చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క జాతీయ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలా, అదేవిధంగా పరిశోధన విద్యార్థులకు నెలకు 8,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న 235,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో రేపటి రోజున శ్రీకాకుళంలో స్టార్ట్ అయినటువంటి బస్సు యాత్ర మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాలు తిరుక్కుంటూ రేపు నెల మార్చి 5వ తేదీన హిందూపురం పట్టణంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ద్వారా యొక్క విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ఈరోజు ఎస్ఎఫ్ఐ బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ జాథా కార్యక్రమానికి విద్యార్థులు మేధావులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కదిరి డివిజన్ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం.